అండ్ అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియో మీకోసం సోనాలిక DA 740 AAA అనమాట. వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా మంది అడుగుతున్నారు అనమాట, నా సోనాలిక వెహికల్ ఉంటే చూడన్నా, తక్కువ ప్రైజ్లో కావాలన్నా, మంచి వెహికల్ ఉంటే చూడన్నా, కొత్త వెహికల్ ఉంటే చూడన్నా అని చాలా మంది అయితే అడుగుతున్నారు. మీకు నన్ను అడిగే ప్రతి ఒక్కరైతే ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను అడిగే వాళ్ళు ఒక 50% దాకా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. ఇంకా అయితే వీడియో వరకే చూస్తున్నారు అనమాట, నన్ను అయితే అడగట్లేదు. కొంతమంది అయితే వీడియో వరకే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వీడియో అయితే చూస్తున్నారు. కొంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నన్ను అయితే అడుగుతున్నారు అనమాట చాలా మంది, మాకు ఈ లొకేషన్లు కావాలి, మాకు ఆ లొకేషన్లు కావాలి, మాకు ఇంత ప్రైజ్లు కావాలి, మాకు ఆ వెహికల్ కావాలని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో చూడండి, పూర్తిగా చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసింది ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ రోజు రాని వెహికల్ రేపు కూడా రావచ్చు, ఈ రోజు మీరు అడిగే వెహికల్ రేపు రావచ్చు అనమాట. అది నేను చెప్పేది ఏంటంటే, మన ఛానల్ని డైలీ ఫాలో అవుతుంటే ఏ లొకేషన్ ఏ వెహికల్ వస్తాయో తెలియదు, ఎంత ప్రైజ్లో వచ్చేదో తెలియదు. ఒక్కోసారి 2020లో ఉన్న వెహికల్ కూడా తక్కువ ప్రైజ్లో రావచ్చు, అది ఎంత ప్రైజ్లో రావాలో తెలియచుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుండండి. మీకు వచ్చిన ప్రతి ఒక్క వీడియో చూసిన తర్వాత మీకు ఓకే అనిపిస్తుంది, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు ఈ యొక్క వెహికల్ కూడా సోనాలిక DA 740 AAA బండి, 2022 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకున్నారు. 2022 డిసెంబర్ ఎండింగ్ అనమాట, ఆల్మోస్ట్ 2023 డిసెంబర్లోకి సంవత్సరం అయితే అవుతుంది. కానీ ఈ యొక్క వెహికల్ తీసుకొని సంవత్సరంలో అయితే కాలేదన్నమాట. ఈ యొక్క వెహికల్ తీసుకొని సంవత్సరం కూడా అయితే కాలేదన్నమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. 2022 డిసెంబర్లో అయితే తీసుకున్నారు, ఆల్మోస్ట్ ఒక సంవత్సరం కూడా అయితే కాలేదన్నమాట. 10 నెలలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని. వెహికల్ అయితే షోరూమ్ కండిషన్ లాగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, తక్కువ రీడింగ్ తిరిగింది, వెహికల్ కండిషన్ బాగానే ఉంది. రీడింగ్ టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. కొత్త వెహికల్ కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ఈ యొక్క వెహికల్ అయితే ట్రై చేయండి, ఎంత ప్రైస్కి వస్తుందో తెలుసుకున్నాక మీకు ఓకే అనిపిస్తేనే వెళ్ళి తెచ్చుకోండి ఈ యొక్క వెహికల్ అనేది. వెహికల్ అయితే 4,10,000 అయితే ఓనర్ చెప్పే ప్రైస్ అనమాట. మరి మీరు మాట్లాడుకుంటే ఎంతవరకు తగ్గిద్ది అనేది తెలియదు కాబట్టి మీరు మాట్లాడుకోండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది, వన్ నెంబర్ అనేది టైటిల్ అయితే ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. 4,10,000 అనమాట, ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. ఓకేనా? వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీలో అయితే ఉందనమాట. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్లో నెల్లూరు సిటీలోనే ఉంది. వన్తో మాట్లాడాలనుకుంటే వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది కాబట్టి వెళ్ళి వన్తో మాట్లాడుకోండి. అలాగే వెహికల్ చెక్ చేసుకోండి, షోరూంలో చేసుకోవాలనుకున్న వాళ్ళు షోరూంలో చెక్ చేసుకోండి, మీరు ఒక మెకానిక్ చూపించుకోవాలనుకున్న వాళ్ళు మెకానిక్ చూపించుకోండి, వెహికల్ నచ్చితే తెచ్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకుంటే ఇప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకేనా? ఇది వీడియోలో చెప్పాలనుకున్నది ఇప్పుడే కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వస్తుంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడడం వల్ల మీకు ఏ లొకేషన్లో ఏమేమి వెహికల్స్ వస్తాయో కూడా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపేయండి. ఈ విధంగా పంపిస్తే నేను వీడియో అయితే చేస్తాను. ఒకవేళ మీకు తెలియకుండానే మీ యొక్క లొకేషన్లోనే ఎవరైనా వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు కొంటుంటారు, అలాగే అమ్మాలనుకున్న వాళ్ళు అమ్ముతుంటారు అనమాట. నేను చెప్పేది ఏంటంటే అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపేయండి, వీడియో అయితే చేస్తాను. కొనాలనుకున్న వాళ్ళు మీ యొక్క లొకేషన్ దగ్గరలోనే ఉంటే మీ దగ్గరికి అయితే వచ్చి వెహికల్ అనేది కొనడం అయితే జరుగుతుంది.